ఇక నిన్న కోర్టు చేసినటువంటి కామెంట్స్ ని నేను అవి జడ్జి వ్యక్తిగతంగా చేసినటువంటి కామెంట్స్ గా నేను పరిగణిస్తాను తప్ప అది ఒక జ్యుడిషియల్ ఆర్డర్ లో వచ్చినటువంటి కామెంట్స్ కాదు. ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచుతాయి, దానికి దాన్ని క్వశ్చన్ చేసే హక్కు ఉద్యోగులకు లేదు అనేటువంటి మాట అబ్సల్యూట్లీ రాంగ్. అది రాజ్యాంగబద్ధం కాదు, న్యాయబద్ధం కాదు. సుప్రీంకోర్టులు హైకోర్టులు చాలా సందర్భాల్లో ఒక పీఆర్సీ కమిటీ వేసినప్పుడు దాన్ని ఏ విధంగా వాళ్ళ కన్సల్టేషన్ లేకుండా పీఆర్సీ కమిటీ బయట పెట్టకుండా, అసలు పీఆర్సీ కమిటీ ఈ రోజు వరకు కూడా అశుతోష్ మిశ్రా కమిటీ ఎక్కడో కూడా బయట లేదు, దాన్ని బయట పెట్టకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఒక సెక్రటేరియట్ కమిటీ వచ్చి సెక్రటేరియట్ కమిటీ ద్వారా యూనిలేటరల్ డెసిషన్ తీసుకోవటం అనేది ఆర్టికల్ 300(a) కింద రాజ్యాంగ విరుద్ధం, ప్రాథమిక హక్కు అది. సో కాబట్టి కోర్టులు మీరు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయలేవు అన్నది అబ్సల్యూట్లీ రాంగు. ఎంప్లాయీస్ ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళొచ్చు. నిన్న చేసినటువంటి వ్యక్తిగతంగా బెంచ్ మీద నుంచి న్యాయమూర్తి గారు చేసినటువంటి కామెంట్స్ని జ్యుడిషియల్ ఆర్డర్లో ఎక్కడ కూడా లేదు కాబట్టి దాన్ని జ్యుడిషియల్ కామెంట్గా చూడాల్సిన అవసరం లేదు. రెండోది, ఎంప్లాయీస్కి స్ట్రైక్ చేసే హక్కు లేదు అనటం కూడా పొరపాటే. ఇట్ మే నాట్ బి ఎ ఫండమెంటల్ రైట్ బట్ ఇట్ ఈస్ అ లీగల్ రైట్. రెండు, డిస్ప్యూట్ యాక్ట్ కింద 1947 కింద ఎంప్లాయీస్కి స్ట్రైక్ చేసే హక్కు లీగల్ రైట్. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, వాళ్ళ పేఅవుట్ తగ్గినప్పుడు, వాళ్ళు పనిచేసిన విధానానికి సమాన వేతనం ఇవ్వనప్పుడు, ఎట్పార్ విత్ ది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం డిఏ పే చేయనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి రైట్ని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు, న్యాయస్థానాలకు వెళ్తారు, న్యాయస్థానంలో కేసులు వేస్తారు. సో ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగినా, ఇండివిజువల్గా నా లీగల్ రైట్కి వైలేషన్ జరిగినా, ఎవ్రీ ఎంప్లాయీ హ్యాస్ అ రైట్ టు అప్రోచ్ ది హైకోర్ట్ ఆఫ్ ఏపీ ఆర్ ఎనీ హైకోర్ట్. సో ఆర్టికల్ 226 కింద లేకపోతే 32 కింద కోర్టులకి రాకూడదు, రాజాలు అని న్యాయమూర్తి చేసినటువంటి కామెంట్స్ని అవి పర్సనల్ కామెంట్స్గానే పరిగణించాలి అని నేనైతే భావిస్తున్నా. అండ్ నాలుగో అంశం, చివరి అంశం సాంశ్వరరావు గారు, ఈ ఎంప్లాయీకి ఎంత శాలరీ పెంచాలి, పెంచాలా వద్దా అనేది కోర్టు ఖచ్చితంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా కోర్టు అనేది ఒక ఆర్బిట్రేటర్గా మాత్రమే పనిచేస్తుంది. ఎంత పెంచాలి, ఏంటి పెంచాలి అనేది ఒక కమిటీ ద్వారా ప్రభుత్వము, ఎంప్లాయీస్ మధ్య చర్చలు తీసుకోవాల్సిందే. ఈ చర్చలు ఒక 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 కన్సాలిడేటెడ్ ఒపీనియన్కి రావటానికి, ఒక కన్సెస్నెస్ రావటానికి కోర్టు ఆర్బిట్రేటర్గా ఉపయోగపడుతుంది తప్ప కోర్టు ఖచ్చితంగా దీంట్లో జడ్జిమెంట్ ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఇట్ విల్ టేక్ మచ్ టైం. ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే వాళ్ళు కౌంటర్లు ఫైల్ చేయాలి, హీరింగ్ జరగాలి. సో అప్పటి వరకు ఎంప్లాయీస్ స్ట్రైక్లో ఉన్నా ప్రభుత్వానికి, ప్రజలకి నష్టం. ఎంప్లాయీస్ ముందుకు వెళ్ళకపోయినా, గవర్నమెంట్ ముందుకు వెళ్ళకపోయినా అల్టిమేట్గా ప్రజలు ఇబ్బంది పడతారు తప్ప దీన్ని కోర్టుల్లో పరిష్కరించే సమస్యగా చూడకుండా ఎంప్లాయీస్, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళిద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకొని రాష్ట్ర ప్రజలకు 5.5 కోట్ల మంది ప్రజలకి పాండమిక్ సిచ్యువేషన్లో ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, మంత్రివర్గం మీద ఉన్నది. ఈ మంత్రులు, మంత్రివర్గాలు ఖచ్చితంగా భేషమ్యాలకు వెళ్లకుండా, వీళ్ళు రోజు మేట నొక్కుతున్నారు 100 కోట్ల రూపాయలు రాజకీయ ప్రయోజనమైన కారణాలకి, రాజకీయ ప్రయోజనమైనటువంటి వాటికి అమౌంట్ వేసుకుంటున్నారు. బట్ ఎంప్లాయీస్ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది, ఆ ప్రభుత్వం కారణంగానే మేము హెచ్ఆర్ఏ రద్దు చేశామని మళ్ళీ బీజేపీ మీద అపవాదం వేస్తున్నారు. దీన్ని కూడా తిప్పి కొట్టాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రేపొద్దున ఎంప్లాయీస్ని చర్చలకు పిలవాలి. వారు అడిగినంత సమంజసంగా ఉంది అది తెలుసుకోకుండా, ఇంకొక నిమిషం సాంశ్వర గారు ప్లీజ్ అలో మీ, అసలు అయ్యార్ అంటే ఏంటి, రేపు ఫిట్మెంట్ ఎంత ఇవ్వాల్సి వస్తుంది, ఎంత ఇస్తే 800 కోట్లు అవుతాయి, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుందనే మినిమం సెన్స్ లేకుండా, మినిమం క్యాలిక్యులేషన్ లేకుండా సిపిఎస్ని ఏ విధంగా రద్దు చేస్తారన్నాడు వారం రోజులు. అలాగే ఇంటీరియం రిలీఫ్ రావడంతో 27% ఇచ్చేసిన ముఖ్యమంత్రి గారిని అడగండి మీరు అందరూ వెళ్ళి. ముఖ్యమంత్రి గారు దీనికి బాధ్యత తీసుకోవాలి. మీకు తెలివి లేకుండా ఇచ్చినటువంటి, క్యాలిక్యులేషన్ లేకుండా ఇచ్చినటువంటి దానికి ఎంప్లాయీస్ బలి కారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 27% కంటే ఎక్కువ ఉండాలి. ఎంప్లాయీస్ యొక్క కోరికలు శాంతిబద్ధంగా, నియమబద్ధంగా, లీగల్గా ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ కూడా నెరవేర్చాలి. ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రాక తప్పదు. ఎన్టీ రామారావు గారి సమయంలో కూడా 58 రోజులు ఎప్పుడో ఎంప్లాయీస్ స్ట్రైక్లోకి వెళ్లారని విన్నా, అది నేను చదివినప్పుడు. ఇంతకంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ దిగొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద గొప్ప నేనేం అనుకోవటంలా, ఖచ్చితంగా ఎంప్లాయీస్ దీంట్లో విజయం సాధించబోతున్నారు. సార్, ఇక్కడ సాంసరావు గారు, ఉద్యోగస్తులు ఇప్పుడు వారు అందరికీ ఒక కల్చర్, గోవా కల్చర్ అంటే ఒకటి నేను ఏం చెప్తానంటే సముద్రంలో నిర్వహించుకునేటువంటి అవకాశాలు ఉన్న దగ్గర జరిగినట్టు ఇప్పటికి కూడా పోర్చుగల్, డచ్ ఆ రూల్స్ రెగ్యులేషన్